الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده نبينا محمد وعلى آله وصحبه ومن اهتدى بهدى بريبيك بكشا كلار وسنتم رمضان أنائي ايه كارك مملوكي مي أندري إسلامي پدهتلو أهواني السلام السلام عليكم ورحمة الله وبركاته نيتي مانا أمشم وفواصا برمارتم. ప్రేవేక్షకుల మనమందరం అల్లాహ్ వేపునకు మళ్ళాల్సిన వాళ్ళు జీవితం తాలూకు ప్రతి విషయం గురించి అల్లాహ సుబానవతాల మనల్ని ప్రశ్నిస్తాడు కాబట్టి రేపు అల్లాహ్ సుభానవతాల మన కర్మలకు గాను మనల్ని నిలదీయకముందే బతికుండగానే మనం మన కర్మల్ని సరిచేసుకోవాలి మన లెక్కల్ని మనం సరిచేసుకోవాలి ఆ క్రమంలో మనకు పనికొచ్చే అంశం ఉపవాస పరమార్థాన్ని మనం తెలిసి ఉపవాసాన్ని పాటించడం ఉపవాస పర పరమార్థంలో మొదటిది దాస్య లక్షణం మనం ఉపవాసం ఎందుకు ఉంటున్నాము అంటే అల్లాహ్ ఉపదేశించాడు గనుక ఉంటున్నాం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క సాంప్రదాయం కనుక మనం ఉంటున్నాం కనుక మనం ఉపవాసం ఉన్నంతకాలం దాస్య గుణం అనేది మనలో తొణికిసలాడుతూ ఉండాలి ఏ కోశాన గర్వం అహంకారం అనేది మనలో చోటు చేసుకోకూడదు మనం ఎంతో ఇష్టమైన ఆహారాన్ని వదిలేస్తున్నాము పానీయాల్ని వదిలేస్తున్నామంటే ఎవరి కోసం అల్లాహ కోసమే కదా ولكن يقول صلى الله عليه وسلم بارك يكون وارتنو من أحب لله ان لله وأعطى لله ومنع لله فقد لِلَّهِ الإيمان ఎవరైతే అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమిస్తారు ఎవరైతే అల్లాహ్ కోసం మాత్రమే ద్వేషిస్తారో ఎవరైతే అల్లాహ కోసం మాత్రమే ఇస్తారో ఎవరైతే అల్లాహ్ కోసం మాత్రమే ఇవ్వకుండా ఉంటారో అలాంటి వ్యక్తి తన విశ్వాసాన్ని పూర్తి చేసుకున్నాడు అని ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక మనం ఉపవాస స్థితిలో విశ్వాసపు యొక్క ఉచ్చ స్థాయిలో మనం ఉంటామన్న విషయాన్ని మనం గమనించాలి రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఉపవాసం వల్ల అల్లాహ్ కోరుకుంటున్న అంశం ఏమిటంటే ఖురాన్లో సెలవిస్తున్నాడు యా అయ్యు అల్లీనకు అంటే ఉపవాసం ద్వారా అల్లాహ సుబాన హోతలా మనలో దైవభీతిని అల్లాహ సుభాన్ హోతల కోరుకుంటున్నాడు కనుక మనం తొడిగే దుస్తుల్లో అద్భుతమైన ఆభరణం దైవభీతి మనం మన ప్రయాణ సామాగ్రి కోసం ముఖ్యంగా పరలోక సామాగ్రి కోసం సమకూర్చుకునే సరంజామాలో అత్యుత్తమ సరంజామా ఏమిటంటే అది దైవభీతికి సంబంధించిన సరంజామా ఇంకా దైవభీతి అంటారా అది మన హృదయంలో ఉంటుంది కనుక మన హృదయాన్ని అల్లాహ్ యొక్క స్మరణతోటి మనం నింపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక అభిమాన సోదరు ద్వారా మనం ఉపవాస స్థితిలో గమనించినట్లయితే ఆహార పానీయాల మీద ఎక్కువ శ్రద్ధ వహించం ఈ కారణంగా ఎక్కువ శాతం ఖురాన్ పారాయణంలో అల్లాహ్ స్మరణలో మిగతా మంచి విషయాల్లో మనం అనేది సమయం కేటాయిస్తూ ఉంటాం ఎందుకంటే ప్రవక్తం ముహ్మద్ సల్లాహు అలై వసలం సెలవిచ్చిన మాట ఆదం పుత్రులు నింపే పాత్రల్లోకెల్లా అత్యంత చెడ్డ పాత్ర ఏమిటంటే అతని కడుపు ఎందుకంటే కడుపు నిండింది అంటే రకరకాల పరివిధాల యొక్క ఆలోచనలు వస్తాయి మనిషి యొక్క మనసు యొక్క పట్టాననేది నిలవదు కనుక మనం ఉపవాసం ఉండి తద్వారా అనేది ఆ సమయాన్ని అల్లాహ్ స్మరణలో గడుపుతున్నాం ఇక అభిమాన సోదరులారా ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవించిన మాట మీరు తినాల్సి వస్తే మీ యొక్క కడుపుని వన్ బై త్రీగా చేసి ఒక భాగం అనేది మీరు అన్నం కోసం మరో భాగం నీళ్ల కోసం ఇంకో మూడో భాగం అనేది శ్వాస కోసం మీరు ఉంచండి అని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు అభిమాన మిత్రులారా ఇక ఉపవాసం ఉండడం వల్ల ఎవరైతే ధనికులై ఉన్నారో లేమి స్థితికి గురైన వారి యొక్క పరిస్థితిని వారు గమనించగలరు ఎందుకంటే వారికి కలిమి ఉంది బలిమి ఉంది వారు అల్హమ్దుల్లా బాగున్నారు అయితే ఎవరికైతే ఆ సౌకర్యం లేదో తొడుక్కోవడానికి సరైన బట్టలేదో తినడానికి సరైన తిండి లేదో ఉండడానికి సరైన గూడు లేదో వారిని గురించి వీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు తద్వారా అనేది వీరిలో దానగుణం అనేది రమజాను మాసంలో ఎప్పుడూ లేని విధంగా అనేది జనిస్తుంది ఒక విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా అభిమాన సోదరులారా మన ఉపవాసం ఉండడం వల్ల మన యొక్క రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో అది సన్నగిల్లుతుంది ఈ కారణంగా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే షైతాన్ అనేది మన నర నరాలు రక్తం వలె ప్రవహిస్తూ ఉంటారని ప్రవక్త సలల్లాహు అలైస్ వారు సెలవిచ్చారు కనుక ఆ రకంగా మనం షైతాన్ని ఇక్కడ నిర్బంధించగలుగుతున్నాం అలాగే ప్రవక్త ముహమ్మద్ సలహు అలూ వారు యువకుల్ని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే మీలో శక్తి కలవారు వారు వివాహం చేసుకోవాలి వివాహం అనేది చూపుని కాపాడుతుంది వివాహం శీలాన్ని అనేది రక్షిస్తుంది ఒకవేళ శక్తి లేకపోతే వారు ఉపవాసం ఉండాలి అని ప్రవక్త ముహమ్మద్ సలహా అలీ వసలం వారు సెలవిచ్చారు ఇలాంటి ఎన్నో పరమార్థాలు ఉన్నాయి వాటిని తెలుసుకొని ఉపవాసాన్ని పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము అస్సలం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కా